नमो वेंकटेशाय यस्वामी स्वामी सरसस्तटे विहरतो श्री स्वामी नाम सदा सौवर्णालय मंडितो विधिमुखै परिहिर मुखै सेवितः यशत्रोहननयन् निजानवती च श्री भूवरा आत्मकः श्रीमद्वेंकट भूदरेन्द्र रमणः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహంతో మనం మార్కండేయ పురాణ మాహాత్మ్యాన్ని ఇక్కడ వింటున్నాం దానితో పాటే ఈరోజు నాగచవితి నాగచతుర్థి మహోత్సవం కాబట్టి స్కంద పురాణోక్తమైనటువంటి శ్రావణమాస మహాత్మ్య అంతర్గత నాగచతుర్థి మరియు నాగపంచమి రోజు ఈ రెండు రోజులు ఏ విధమైనటువంటి పూజలు చేయాలి అనే ఒక విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం కుమార్ మహర్షి నాగపంచమి వ్రతాన్ని ఉపదేశించండి అని పరమేశ్వరుని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నారు అత పరం ప్రవక్ష్యామి శ్రావణే శుక్లపక్షకే పంచమ్యాం యచ్చకర్తవ్యం తృణుష్ మహామునే చతుథ్యాక ఉం స పంచమీ దినే పరమ విష్ణుభక్తులైనటువంటి ఆదిశేషుని అనుగ్రహం కావలసిన వారు ఈ శ్రావణ పంచమీరోజు శ్రావణ చతుర్థి రోజు శ్రావణ చతుర్థి రోజు ఏకభుక్తం విశేషంగా స్త్రీలు ఉప్పు వేసిన పదార్థాన్ని కానీ వేడి చేసిన పదార్థాన్ని కానీ తినకుండా ఏకభుక్తం ఉంటూ ఉడికించిన పదార్థాన్ని తినకుండా సాయంత్రం వరకు కూడా తము ఉపాసం ఉండి సాయంత్రం తర్వాత లఘు పానీయాదులను తీసుకొని మరుసటి రోజు పంచమి రోజు ఉదయం స్నానాదులు నిర్వర్తించుకొని తమ ఇంటి ద్వారం వాకిలి పక్కన గోమయంతో లేపం చేయాలి గోమయంతో అలికి అక్కడ శేషనాగుని బొమ్మని బొమ్మ వేయాలి బొమ్మ వేసి ఆ శేషనాగునికి అక్కడే గంధ అక్షత పుష్ప దూర్వాదులను సమర్పించి అక్కడ నివేదన పెట్టాలంట ఏదైనా నివేదన పెట్టిన తర్వాత ఆ నివేదిత పదార్థాన్ని చిన్నపిల్లలకి ఇవ్వాలి ఇస్తే బాలకేభ్యో అర్పణీయాశ్చ దృఢా దంతాభవంతి ఆ చిన్నపిల్లలకి దంతాలు అంటే పండ్లు గట్టిగా ఉంటాయి మరియు చెవి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కూడా రావు అందుకోసం ఈ ఆదిశేషుని పూజ చేయాలి ఇంట్లోనే మట్టితో కానీ వెండితో కానీ బంగారంతో కానీ ఒక నాగప్రతిమ సర్ప ప్రతిమ చేసుకొని దానికే అక్కడే ఇంట్లోనే షోడశోపచార పూజలు చేసి ఎక్కడైతే వల్మీకం అనగా పాము పుట్ట ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పాలు వేసి అక్కడున్న శేషనాగుడికి కూడా అన్ని ఉపచారాలు సమర్పించి నృత్య గీత వాద్య వీణావాదనలతో సహా అక్కడ మహోత్సవాన్ని నిర్వహిస్తే ఈ పంచమీ వ్రతం సర్వాభీష్ఠాయకమవుతుంది నాగదష్టో నరో వత్స ప్రాప్య మృత్యుం వ్రజత్యధ ఎవరైతే పాముచే కాటు వేయబడి చనిపోతారో వారు అధోలోకాలకి వెళ్తారు అధోగత్వా భవేత్ సర్ప నాత్ర నాత్రశయ వారికి వారికి అధోలోక ప్రాప్తి కుదు అధోలోక ప్రాప్తి అవుతుంది అందుకోసం ఎప్పుడు కూడా పాములు ఉన్న చోటికి మనుషులు వెళ్ళ వెళ్ళకూడదు అందుకోసం ఎవరికి ఎవరికైనా అటువంటి పాము వలన ఇబ్బంది కలిగి ఉంటే వారు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతాన్ని శ్రావణ మాసం మాత్రమే కాదు ఏవం ద్వాదశ మాసేషు మాసి 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 వ్రతం చరేత్ పంచమ్యాం శుక్లపక్ష పూర్ణే సంవత్సరే పునః ప్రతి మాసం యొక్క శుక్ల పంచమి నాడు ఇటువంటి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సర్పదోషాలు కూడా రావు అని ఈ శివ మరియు విష్ణుప్రసాద కారణీభూతమైనటువంటి ఈ నాగపం నాగపంచమి వ్రతాన్ని ఇక్కడ మనకు స్కంద పురాణంలో వివరించున్నారు ఆ వివరణ తర్వాత ఇప్పుడు మనం మార్కండేయ పురాణాంతర్గతమైన విషయానికి వస్తే నారాయణం నమస్కృత్య నరం చేతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ జైమిని మహర్షి ముని గురించి నమస్కారం నమస్కారం చేస్తున్నారు ఆ మార్కండేయముని ఎలా ఉన్నారు అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్సు తపస్సు మరియు స్వాధ్యాయుల్లో ఆసక్తులు కలిగినవారు ఆసక్తి కలిగిన వారు స్వాధ్యాయం అంటే ఏంటంటే వేదం చెప్తోంది మనకు స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకోమౌద్ తితస్తపహ వేదాధ్యయనం చేయడం అనేది అదే తపస్సు మునులకు ఋషులకు అదే గొప్ప తపస్సు కాబట్టి అటువంటి స్వాధ్యాయంలో నిరత నిరతలైనటువంటి ఆ మార్కండేయ మహాముని జైమిని మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు వేదవ్యాసుల వారు మహాభారతాన్ని రచించారు చాలా గొప్ప గ్రంథం మహాభారతం అని ఒక పది శ్లోకాలలో ఆ మహాభారత యొక్క ప్రశంస చేస్తారు వాటి సారాంశమేమంటే యదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికమైన అలౌకికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మహాభారతంలో ఉన్నటువంటివే మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఏదీ విషయమే లేదు అంత గొప్ప సమస్త శాస్త్ర సారభూతం పంచమవేదంగా కీర్తించబడుతోంది అటువంటి గొప్పదైనటువంటి మహాభారతాన్ని రచించారు కానీ ఆ మహాభారతం ఈ మహాభారతం ఇంకా ఎటువంటిదంటే ఇదే అర్థశాస్త్రం ధర్మశాస్త్రమిదం శ్రేష్టం అర్థశాస్త్రమిదం పరం కామశాస్త్రమిదం చాగ్రం మోక్షశాస్త్రం తథోత్తరం ఇదే ధర్మశాస్త్రం ఇదే అర్థశాస్త్రం ఇదే కామశాస్త్రం ఈ మహాభారతమే మోక్షాన్ని ఇచ్చే శాస్త్రంగా విరాజిల్లుతుంది ఈ మహాభారతంలో అనేక విషయాలున్నాయి కానీ నాకు నాలుగు సందేహాలున్నాయి అని జైమిని మహర్షి ఆ నాలుగు సందేహాలను చెప్తున్నారు కస్మాన్ మానుషత ప్రాప్తో నిర్గుణోపీనాన వాసుదేవో జగత్తి స్థితి సంయమకారణం ప్రపంచం యొక్క సృష్టిస్థితిలయ నియమన జ్ఞానాజ్ఞానబంధమోక్ష కారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎందుకు మనిషిలా అవతరించాడు కృష్ణుడిలా ఎందుకు అవతరించాడు ఇది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న కస్మాచ పాండుపుత్ర ఏకాసా దృపదాత్మజ పంచానా మహిషీకృష్ణ హ్యత్తన సంశయో మహాన్ కురువంశం యొక్క పట్టమహిషి అయిన ద్రౌపదీదేవి ఐదుగురు భర్తలకు ఒక భార్యగా ఎలా ఉన్నది ఇది వ్యవహారంలోనైనా లేకపోతే శాస్త్రపరంగా కూడా విరుద్ధమైంది కదా ఇది నాకొక సందేహం ఈ సందేహాన్ని తీర్చండి అని రెండవ ప్రశ్నను అడిగారు మూడవ ప్రశ్న భేషజం బ్రహ్మ బలదేవో మహాబల తీర్థయాత్రా ప్రసంగేన కస్మాత్ చక్రే హలాయుధ ఒక బ్రహ్మహత్య చేసి ఈ యుద్ధాన్ని బలరాముడు తప్పించుకున్నాడు కురుపాండవ యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో కృష్ణుడితో సహా యాదవులందరూ కూడా పాల్గొన్నారు కానీ బలరాముడు మాత్రం ఆ యుద్ధంలో పాల్గొనలేదు ఎందుకంటే ఒక చిన్న కారణం చెప్పి ఆ యుద్ధం నుంచి తప్పించుకున్నారు ఎందుకు ఎందుకు యుద్ధానికి బలరా బలరాముడు రాలేదు ఇది నా మూడవ ప్రశ్న నాలుగవ ప్రశ్న ఏమంటే కథంచ ద్రౌపదే యాస్ అకృతారా మహారథా పాండు మహాత్మానో వధ మాపురనాథవత్ పాండుకుమారులు అంటే పంచ పాండవులు ఈ పంచ పాండవులకు ద్రౌపదీ దేవిలో కలిగినటువంటి ఐదుగురు కుమారులు వారు ఉప ఈ ఉప పెళ్లి పెళ్ళి కాకుండానే చనిపోయారు దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఉన్నదా అని నాలుగవ ప్రశ్న అడుగుతున్నారు ఇటువంటి ఈ ప్రశ్నలు విన్నటువంటి మార్కండేయముని ఈ విధంగా సమాధానమిస్తున్నారుకండేయ వాచ క్రియాకాలోయమస్మాకం సంప్రాప్తో ముని సత్తమ విస్తరే చాపివ్యే నైష కాల ప్రశస్యతే ఏ జయముని ముని మీరేమో ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఇప్పుడు నాకు తపస్సు చేసే అనుష్ఠానం చేసుకునే సమయం ఇప్పుడు నాకు సమయం లేదు కాబట్టి ఈ సందేహ నివృత్తి ఎవరైతే చేస్తారో వారు వారి గురించి చెప్తాను వారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకోండి అని సెలవిస్తున్నారు ఎవరంటే వాళ్ళు పింగాక్షశ్చ పింగాక్ష సుపుత్ర సుపుత్రుముఖస్త ద్రోణపుత్ర ఖగశ్రేష్ట శాస్త్రచింతకా వారు ద్రోణపక్షి ద్రోణ అనే ఒక పేరు గల పక్షి ఆ పక్షి కుమారులు నలుగురు వారి పేరేమంటే పింగాక్షుడు విబోధుడు సుపుత్రుడు మరియు సుముఖుడు వీరు శాస్త్రచింతకా ఎప్పుడు కూడా శాస్త్ర శాస్త్రాన్ని చింతన చేస్తూనే ఉంటారు అంతటి గొప్పవారు మనం పక్షులలో శాస్త్రచింతన అనేది మన రామాయణంలో కూడా మనం చూస్తూ ఉంటాం జటాయు సీతా సీతను అపహరించుకొని రావణుడు వెళ్తుంటే జటాయు మధ్యలో వచ్చి రావణుడికి బుద్ధి మాటలు చెప్తాడు సాక్షాత్ లక్ష్మీస్వరూపి అయినటువంటి మహాతల్లి సీతాదేవిని నువ్వు ఎత్తికెళ్తున్నావు ఇది అధర్మం అని వాడికి హితబోధ చేయడం మాత్రమే కాదు తన శక్తి ఉన్నంత వరకు కూడా వాడితో పోరాడి చివరికి తన శక్తి శక్తి హ్రాసమైన తర్వాత కింద పడిపోతుంది అటువంటి పక్షులకు కూడా ఇంతటి శాస్త్ర ఇటువంటి పక్షులను వెళ్ళి మీరు అడగవచ్చు ఇంకా వీరు ఎటువంటి అంటే వేదశాస్త్రార్థ విజ్ఞానే ఏషామవ్యాహతామతి వేదము శాస్త్రము వాటి యొక్క అర్థము దీని ఈ విషయంలో వారికి ఎటువంటి సందేహాలు లేని బుద్ధి కలిగిన వారు నీకే నీకేదైనా సందేహముంటే ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి సమర్థులు వారు వీరెక్కడున్నారంటే వింధ్య కందరమధ్యస్థా వింధ్య పర్వతం యొక్క గుహలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని వెళ్ళి అడుగు అని జైమిని మహర్షికి మార్కండేయ మహామని చెప్తున్నారు అప్పుడు జైమిని మహర్షి చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు అత్యద్భుతమిదం బ్రహ్మన్ మీరు పక్షులు అంటున్నారు నా సందేహ నివృత్తి చేస్తాయి అంటున్నారు పక్షులేంటి వేదాన్ని చదవడం ఏంటి ఉండటం ఏంటి త్రియగ్యోన్యా అవి ఎక్కడో ఏదో మాటలు రాని పక్షులు వాటికి ఇంత జ్ఞానం రావడం ఇలా కుదురుతుంది అని ప్రశ్నిస్తారు మనం మన ఆర్ష సంస్కృతిలో మీమాంసా శాస్త్ర ప్రవర్తకులైనటువంటి కుమారుల భట్టు గారు గొప్ప పండితులు చా ఎంత గొప్ప పండితులు అంటే ఇంట్లో ఎప్పుడు కూడా శాస్త్ర చింతన జరుగుతూ ఉండేదంట ఒకసారి వాళ్ళింటికి ఒక వాది ఆయనతో వాదన వాదన చేయాలి ఆయన చేసే వాదన కుమారుల భట్టు గారి సిద్ధాంతం తప్పు అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వస్తారంట ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఇంటి ద్వారం పైన రెండు పక్షులు కూర్చున్నాయంట ఆ రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయంట వేదము ప్రమాణమా కాదా పక్షులు వాళ్ళ ఇంట్లో ఉండే పక్షులు మాట్లాడే విషయం ఏమంటే వేదానికి స్వత ప్రమాణమా పరత ప్రమాణమా అని మాట్లాడుకుంటున్నాయంట ఇది చూసిన వెంటనే ఈ వచ్చిన మనిషికి అర్థమైపోయింది ఓ ఈ కుమార్లభట్టు భట్టు గారి ఇంట్లో ఉండే పక్షులే ఇంత గొప్ప పాండిత్యం కలిగిన వారి ఉంటే కుమార్లభట్టు భట్టు గారి శిష్యులికి ఎంత పాండిత్యం ఉండాలి కుమార్లభట్టు భట్టు గారికి ఎంత పాండిత్యం ఉండాలి అని భయపడి ఆయనతో వాదన చేయకుండా అక్కడి నుంచి అక్కడికే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అని వింటుంటాం అంటే పక్షులకు మనం ఊరికనే అది ఏదో నీచజాతి అనే భావనతో మన భారతీయ సంస్కృతిలో లేదు అన్ని ప్రాణులు మాట్లాడుతున్నాయి అన్ని ప్రాణులు ఎన్నో చోట్ల హితబోధ చేసినటువంటి వృత్తాంతాలు మనకు అనేక పురాణాల్లో మనం వింటుంటాం అటువంటి ఆ పక్షులు ఇవి అని ఇప్పుడు ఆ జైమిని మహర్షి అడుగుతున్నారు పక్షులు మాట్లాడడం ఏంటి ఈ పక్షులు ఇంత శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నాయంటే దీనికి ప్రత్యేకమైన ఏమైనా కారణం ఉన్నదా అని అడిగినప్పుడు అప్పుడు మార్కండేయ మహాముని ఆ పక్షులకు ఇంత శాస్త్రజ్ఞానం రావడానికి ఒక కారణాన్ని చెప్తున్నారు మార్కండేయువాచ శృణుష్వావహితో భూత్వ యద్వృత్తం నందనేపురా పూర్వం స్వర్గలోకంలో ఉండేటువంటి నందనవనం ఆ నందనవనంలో మహేంద్రుల వారు స్త్రీలతో సహా అక్కడ విహారం చేస్తున్నారు అలా విహరించేటప్పుడు నారదమహాముని వచ్చారు నా వచ్చిన నారద మహామునికి అర్ఘ్యపాద్యాధులను సమర్పించి ఆ నారద మహామునికి సత్కార సత్కారం చేశారు సత్కారం చేసి మహేంద్రుల వారు అడుగుతున్నారు ఇంతమంది అప్సరా స్త్రీలు ఉన్నారు కదా వీరిలో ఎవరిదైనా ఒకరి నృత్యం మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఏర్పాటు చేస్తాను ఎవరి నృత్యం చూడాలని మీరు అనుకుంటున్నారో అది చెప్పండి అని అడుగుతారు అలా అడిగినప్పుడు నారద మహాముని అంటారు వీళ్ళలో ఎవరు గొప్ప అనేది నేను నిర్ణయించడం వద్దు వాళ్ళలే వాళ్లకు ఎవరు గొప్ప అని వాళ్లకు స్పష్టమైన అభిప్రాయం ఉన్నదో అటువంటి వాళ్ళు నత్తన చేయని వాళ్ళ నృత్య వాళ్ళ నృత్యాన్ని నేను తిలకిస్తాను అని చెప్పారు అప్పుడు వాళ్లలో పరస్పరంగా కలహం ఆరంభమైపోయింది ఎవరెవరు ఉన్నారంటే రంభావా కర్కషావాథ వాథర్వశ్యథ తిలోత్తమ ఘృతాచీ మేనకా వాపీ చాలామంది అప్సరాస్త్రులు ఉన్నారు వాళ్ళలో కొందరి పేరు మాత్రమే చెప్పారు రంభ కర్కశ ఊర్వశి తిలోత్తమ ఘృతాచి మేనక అనేక అప్సరాస్త్రీలలో కలహం ఆరంభమైపోయింది కొట్లాట ఆరంభమైపోయింది ఎందుకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నారు సాక్షాత్ తిలోత్తమ అంటుంది నేను పుత్రిని ఇంకొకరు అంటారు ఇంత రూపం ఇంకొకరు అంటారు నాకింత నృత్య శాస్త్రం వచ్చు ఈ విధంగా తమ గొప్పలు తమ చెప్పుకుంటూ వారిలో కలహం కొట్లాట ఆరంభమైపోయింది ఇది చూసిన వెంటనే నారదమహాముని అంటారు నారదమహాముని వారు అలా కాదు ఎవరికైతే గుణమున్నది నాట్యం చేసే వాళ్ళకి ఊర్త రూపం రూపముంటే సరిపోదు సద్గుణాలు ఉండాలి మనస్సులో సద్గుణాలుంటే అటువంటి వారి నాట్యం చాలా గొప్పగా ఉంటుంది వారు నర్తన చేయండి అని అడుగుతున్నారు దానికి మళ్ళీ వాళ్ళలో పరస్పరంగా కలహం చేసుకుంటూ ఉన్నప్పుడు వారి కలహాన్ని చూసి ఇంకా భరించలేక మహేంద్రుల వారు అంటారు స్వామి ఇంత వద్దు వీరిలో ఎవరు గొప్ప అనేది నిర్ణయం మీరే చేసేయండి ఇంతమంది అప్సరాస్త్రులు ఉన్నారు కదా వీరిని మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా వీరిలో గొప్ప ఎవరు అనే నిర్ణయాన్ని మీరే చెప్పండి అంటే అప్పుడు నారద మహాముల వారు వారికి ఒక సవాల్ విసురుతున్నారు మీలో ఎవరైతే హిమవత్ పర్వతానికి వెళ్ళండి అంటే హిమాలయానికి వెళ్ళండి అక్కడ దూర్వాస మహాముని ఉన్నారు వారి తపోభంగాన్ని ఎవరైతే చేయగలుగుతారో వారే ఉత్తమ అప్సరాస్త్రిని నేను ఒప్పుకుంటాను అంటారు ఇది విన్న వెంటనే అందరూ భయపడుతున్నారు దూర్వాస మహాముని అంటే అందరికీ భయమే ఆయన పేరులోనే ఉంది దూర్వాస దూర్వాస అంటే ఆయన వాసాన్ని ఆయన ఉండటాన్ని భరించలేము అందుకోసమే ఆయనకు ఆ పేరు వచ్చింది అటువంటి దూర్వాస మహాముని దగ్గర ఉండటమే కష్టమంటే ఆ మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన తపోభంగాన్ని చేసి శాపానికి గురి కావడం అంటే ఇంకా పెద్ద అనర్థదాయకం అని ఆలోచించి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఈ సవాల్కి వెనకంజ వేస్తున్నారు మనం దూర్వాస మహామునికి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి అనేక రాజుల యొక్క కథని వింటుంటాం అంబరీషుని కథ కానీ అవని వింటుంటాం ఇటువంటి దూర్వాస మహామునికి కూడా ఆయన తృప్తి పొందగలిగినటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చిన వారు మన శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిన్న స్వరూపి అయినటువంటి వారు శ్రీరాముల వారు అయోధ్యా పట్టణంలో ఉంటే ఒకసారి దూర్వాస మహాముని మధ్యాహ్న సమయానికి వస్తారంట వచ్చి ఆయన అడిగేదేమంటే వచ్చిన వెంటనే అడిగేదేమంటే సిద్ధ్యం నేయం ఉత సాధ్యమత్ర హే రామచంద్ర ప్రభు నాకు అన్నం కావాలి అన్నం ఎటువంటిది అంటే ఇంతకుముందు చేసింది కాదు పోని ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు పొయ్యి వెలిగించి అన్నం పెడతాను అది ఉడికిన తర్వాత వడ్డిస్తాను అలా కాదు ఉత సాధ్యమత్రన ఇంక మీద చేయబోయేది కాదు నాకు అన్నం కావాలి అని అడిగారు ఆ దూర్వాస మహాముని అన్నం కావా అని అన్నారు ఇంకా లీ అనలేదు అంతలోపలే రామచంద్ర ప్రభు చతుర్గుణాత్మకమైన షడ్రసోపేతమైనటువంటి శుద్ధమైన అన్నాన్ని స్వయం పరమాత్మ అచింత్యాద్భుతి అచింత్యాద్భుత శక్తి కలిగిన వాడు తన చేతితో అప్పటికప్పుడే తయారు చేయబడిన షడ్డసోపేతమైన వంటకాలని ఆ దూర్వాస మహామునికి ప్రసాదించి వారిపై అనుగ్రహించారు దూర్వాస మహాముని లాంటి వారిని ప్రసన్నం చేసుకోవాలంటే బ్రహ్మరుద్రాదులకే సమర్థ వారి వారికే ఆ సామర్థ్యం ఉన్నది ఇంకా ఈ అప్సరాస్త్రీలందరూ కూడా వెంటనే వెనుకంజ వేసేసి మా మాకు ఈ పని కుదరదు అని వెనుకంజ వేసేశారు అప్పుడు వారిలో ఒక అప్సరాస్త్రీ ఆమె పేరు వపు అని ఆ వపు అనే అప్సరాస్త్రి తను సవాల్ విసురుతోంది లేదు నేను వెళ్తాను నేను వెళ్ళి అక్కడ ఆ దూర్వాస మహాముని యొక్క తపోభంగాన్ని నేను చేకూరుస్తాను తను పలికే ప్రగల్భాలు ఎలా ఉన్నాయి చూడండి బ్రహ్మా జనార్దనో యదివా నీలలోహిత తమప్యద్య కరిష్యామి కామబాణ క్షణాంతరం ఏదైనా స్పర్ధలో దిగిన తర్వాత మనిషికి తన ఒంటిపైన స్పృహ ఉండాలి స్పృహ లేకుండా ప్రగల్భాలు పగల చెప్పకూడదు ఆ విధంగానే ఈ వపు చెప్తోంది నేను బ్రహ్మదేవుడినైనా పరమేశ్వరుడినైనా శ్రీమన్నారాయణుడినైనా అందరినీ కూడా ఒక క్షణంలోనే వాళ్ళని కాముగలుగా మార్చేస్తాను అంత సౌందర్యం నాలో ఉంది ఈ సవాల్కి నేను సిద్ధము అని చెప్పి తను హిమాలయ పర్వతానికి వెళ్ళింది వెళ్ళిన వెంటనే అక్కడ దూరవాస మహాముని యొక్క ఆశ్రమము ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే మునేస్తప ప్రభావేణ ప్రశాంతశ్చాపదాశ్రమం ఆ ముని యొక్క తపస్సు చేత అక్కడ తిరిగే క్రూర మృగాలు మృగాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అవి కూడా శాకాహారులుగా మారి మారిపోయాయి అంత ఉత్తమమైన ఆశ్రమానికి వెళ్ళి దూరవాస మహాముని కంటబడింది దూర్వాస మహాముని కోపోద్రిక్తులైపోయారు నీవు నా తపస్సుని భంగం చేయడానికి కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు కదా నువ్వు ఖేచరివి ఖేచరి అంటే ఆకాశంలో తిరిగేదానివి ఆకాశంలో ఇంకా ఏవి తిరుగుతాయి పక్షులు కూడా తిరుగుతాయి అటువంటి పక్షి జాతిలో నువ్వు పుట్టు పక్షి జాతిలో పుట్టు యస్మాత్ దుఃఖాజిత్యేహ తపస్ విఘ్న కారణాత్ ఆగతాసి మదోన్మత్తే మమ దుఃఖాయే కేచరి నా తపస్సుని భంగం చేసి నన్ను దుఃఖసాగరంలో ముంచడానికి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు కేసరివి కాబట్టి నువ్వు కూడా పక్షిగా పుట్టి పదహారు సంవత్సరాలు జీవించు యావద్ వర్షాణి షోడశ పదహారు సంవత్సరాలు జీవించి నీకు నలుగురు కుమారులు కలుగుతారు ఆ కుమారుల యొక్క పాలన చూసుకోవడం కూడా నీకు చేత కాదు వారిని పాలించకుండా నువ్వు చనిపోతావు ఇది స్త్రీలకి చాలా పెద్ద శాపం స్త్రీలు ఎంతో కష్టపడి గర్భధారణ చేస్తారు కానీ అంత కష్టపడిన తర్వాత పుట్టిన పిల్లల ఆలన పాలన చూసుకోకపోతే అదొక పెద్ద నరకప్రాయం అటువంటి శాపాన్ని ఆమెపై ఆమెని ఆ విధంగా శపించి దూర్వాస మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వపు అనే స్త్రీ ఎక్కడ పుట్టింది అంటే అరిష్టనేమే పుత్రోభూత్ గరుడో నామ పక్షిరాట్ అరిష్టనేమి కశ్యప ప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతికి వినతాదేవి ద్వారా గరుత్మంతుడు పుట్టాడు ఆ గరుత్మంతుడి సంతానం వారిలో ప్రలోలుపుడు అని ఒక మహాపక్షి ఆ పక్షికి ఇద్దరు కుమారులు ఒకడి పేరు కంకుడు ఇంకొకరి పేరు కందరుడు ఈ వీరిలో పెద్దవాడైన కంకుడుసారి ఏం చేస్తాడంటే హిమవత్ పర్వతానికి వెళ్తాడు హిమాలయకి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఒకసారి విహారం చేస్తుంటాడు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ యక్షుడు వారి పేరు విద్యుద్రూపుడు అని ఆ విద్యుద్రూపుడితో గొడవపడి తను చాలించేస్తాడు చనిపోతాడు అప్పుడు వాడిపై కోపంతో తమ్ముడైనటువంటి కందరుడు వెళ్ళి వాడిని సంహరించి ప్రలోలుపుడిని సంహరించి విద్యుద్రూపుడిని సంహరించి వా విద్యుద్రూపుడి భార్య అయినటువంటి భార్య అయిన మదనిక ఆ మదనికని తను వివాహం చేసుకుంటాడు మదనిక ఎవరంటే మేనాక పర్వతం యొక్క కుమార్తె చేసుకొని వీళ్ళలో వీళ్ళకొక ఒక కుమార్తె కలుగుతుంది ఈ కుమార్తె ఎవరంటే శపింపబడిన వపు అనే అప్సరాస్త్రీ ఈమె పేరు తార్క్షి అని పెడతాడంట కందరుడు ఎందుకంటే తార్క్షుడు అంటే గరుత్మంతుడు ఈ సమస్త పక్షి జాతికి కులస్వామి అంటే గరుత్మంతుడు అటువంటి గరుత్మంతుని పేరు కాబట్టి తార్క్షి అని పేరు పెట్టాడు పేరు పెట్టిన తర్వాత ఈ తార్క్షికి ద్రోణుడు అనే ఒక పక్షితో వివాహం జరుగుతుంది ఈ ద్రోణ పక్షికి వివాహం అయిన తర్వాత ఈ తార్క్షి తను గర్భధారణ గర్భాన్ని ధరించి ఉంటుంది గర్భధారణ చేసి ఒకసారి అలా తిరుగుతూ కురుక్షేత్రానికి వెళ్తుంది కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో పద్దెనిమిది అక్షోహిణి సైన్యం అక్కడ ఘనఘోరమైన యుద్ధం జరుగుతుంది విచిత్రమైన శబ్దాలు హాహాకారాలు జరుగు మనం వింటుంటాం అటువంటి ఆ కురుక్షేత్రంలో తను ఉన్నప్పుడు భగదత్తునికి మరియు అర్జునుడికి యుద్ధం జరుగుతుంది భగదత్తుడిపై కోపంతో అర్జునుడు ఒక ఈటని విసిరాడు ఆ ఈట ఆకాశ మార్గంలో వెళ్తున్న ఈ ఖేచరి వపు అనే అప్సరా స్త్రీ యొక్క పక్షి రూపమైన తార్క్షి గర్భానికి తగులుతుంది సరిగ్గా గర్భానికి తగులుతుంది ఆమె అక్కడే చనిపోతుంది ఆమె కింద పడేటప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి నాలుగు గుడ్లు పక్షి గుడ్లు అవి అండాలు అవి కింద పడిపోతాయి ఆ కింద కూడా ఎలా పడతాయి అంటే దూది పింజవలే పడుతున్నాయంట అంతటి పెద్ద యుద్ధం ఆ యుద్ధంలో కూడా కింద ఏమైనా పడి ఉండొచ్చు కానీ అక్కడ కింద ఏముందంటే రక్త మాంసాలు ఉన్నాయి ఎక్కడైతే ఈ పక్షి గుడ్లు పడుతున్నాయో అక్కడ రక్త మాంసాలు ఉన్నాయి ఆ రక్త మాంసాలపై మెత్తని ఆ ప్రదేశంలో పడి అవి సురక్షితంగా ఉన్నాయి సురక్షితంగా ఉండడం మాత్రం కాదు ఇదే సందర్భంలోనే సుప్రతీక అనే ఒక ఏనుగు ఆ ఏనుగుకు కంఠానికి ఒక పెద్ద గంట తగిలిచ్చారు ఆ గంట కూడా తెగి పడటం వలన ఈ పక్షులకు కింద కూడా ఎటువంటి ఇబ్బంది లేదు పైనుంచి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ గుడ్లు పగలకుండా వాటిపై రక్షాకవచ రూపంగా ఒక పెద్ద గంట పడిపోయింది సురక్షితంగా పక్షులు లోపే లోపలే గంట లోపలే సురక్షితంగా ఉన్నాయి అటువంటి ఆ పక్షులు అనేక రోజుల వరకు అక్కడే ఉన్నాయి కాలక్రమంలో యుద్ధం అయిపోయింది భీష్మాచారుల వారు అందరికి కూడా ఉపదేశం చేస్తున్నారు ఆ ఉపదేశ సమయంలో అటువైపు షమీక మహర్షి వస్తున్నారు షమీక మహర్షికి ఈ గంట దగ్గర వచ్చేటప్పటికి ఏదో శబ్దం వినబడింది ఏమని ఆ గంట తీసి చూస్తే కింద చిన్న చిన్న పక్షి పిల్లలు ఉన్నాయి ఆ పక్షి పిల్లలను చూసి వారి శిష్యులు వారికి చెప్తున్నారు ఎంత అద్భుతం చూడండి ఎన్నో రోజులైంది ఇటువంటి ప్రదేశంలో నాలుగు పక్షులున్నాయంటే వీటి పూర్వజన్మ సంస్కారం ఆ ముని చెప్తారు ఏకే మ్రియంతే స్వగృహే పలాయంతో పరేజనా భుంజంతో ఉన్నం తథైవాపహ పిబంతో నిధనం గతాహ ఇంట్లో మనం క్షేమంగా ఉన్నామనుకుంటాం ఇటువంటి కరోనా కాలం ఎంత ఇబ్బంది పడి మనం మన పిల్లల్ని కానీ మనల్ని కానీ మన వాళ్ళని కానీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంటాం కానీ జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళకేనే ఈ వ్యాధులు వస్తుంటాయి కరోనా ఇత్యాది వ్యాధులు ఏమీ లేకుండా బయట ఎవరెవరో తిరుగుతుంటారు ఎటువంటి భద్రత లేకుండా ఎటువంటి బాధ్యత లేకుండా బయట తిరుగుతుంటారు కానీ వారికి ఎటువంటి వ్యాధులు రావు దీనికి కారణం ఏమంటే దానికి మహర్షి చెప్తారు గరీయసీ ఖలు ఈశ్వరేచ్ఛ వ్యాధులు రావడానికి దేనికైనా సరే కారణమేమంటే భగవదేచ్ఛా కారణం తేన విన తృణమపి నచలతి ఆ భగవంతుని లేనిదే ఒక గడ్డి పోచ కూడా కదలదు ఈ ముని చెప్తారు విలాసిన్న స్తైవాన్ని కామయానా నిరామయా అవీక్షితాంగా శస్త్రయిష్ట ప్రేతరాజవశాహ ఇంట్లో క్షేమంగా ఉన్నామనుకుంటారు భోంచేస్తుంటారు నీళ్లు తాగుతుంటారు ఉన్నట్టుని చనిపోతారు కొందరు ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు వరద ప్రవాహంలో ఉండొచ్చు యుద్ధాల్లో ఉండొచ్చు వాళ్ళు కూడా అక్కడ క్షేమంగా ఉంటారు మనం మహాభారతంలోనే చూస్తాం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు అశ్వమథ అశ్వత్మాచారుల వారు గర్భం పైన ఉత్తరాదేవి గర్భం పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా తట్టుకొని పరీక్షిత్ రాజు బతుకుతాడు పరీక్షిత్ రాజు చనిపోడు అక్కడ ఒకసారి గర్భంలో బ్రహ్మాస్త్ర ప్రయోగం అయితే బయటికి వచ్చిన తర్వాత కూడా విగత జీవుడై పుడతాడు అక్కడ కూడా భగవంతుడు ఆ శిశువుని బతికిస్తాడు ఈ కథను మనం వింటాం అదే వాళ్ళ తండ్రి అయిన అభిమన్యుని చూస్తే ఆ అభిమన్యుడికి సామాన్యమైన బాణాలతో చనిపోయవలసి చనిపోవలసిన ప్రసంగం వస్తుంది అక్కడే కృష్ణుడు ఉన్నాడు ఎక్కడైతే పద్మ వ్యూహంలో అభిమన్యుడి యుద్ధం జరుగుతోందో పక్కనే అక్కడికి అనతి దూరంలోనే కృష్ణుడు కృష్ణ పరమాత్మ ఉన్నారు అర్జునుడు ఉన్నాడు కానీ కృష్ణ పరమాత్మ వాళ్ళని వెళ్ళి బతికిచ్చలేదు ఎందుకంటే గరీయశీఖలు ఈశ్వరేచ్ఛ అది ఆ భగవంతుని ఇచ్ఛ అయిపోయింది అభిమన్యుని అవతార కార్యం అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన ఇక్కడ ఉంచ ఉంచవలసిన అవసరం లేదు అందుకోసం ఆ అభిమన్యుని అక్కడ చనిపో అభిమన్యు చనిపోవలసి వచ్చినది ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఇంతటి కురుక్షేత్ర సంగ్రామం ఆ సంగ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగు గుడ్లు నాలుగు గుడ్లు కింద పడటమేంటి వాటిని సంరక్షించడానికి ఒక గంట పడటమేంటి ఆ గంట పడినప్పటికీ కూడా గుడ్లు పగలకుండా అవి క్షేమంగా ఉండటమేంటి ఇన్ని రోజులైనా కూడా లోపల అవి విగత జీవులు కాలేదు ఇంకా జీవించి ఉన్నాయి అంటే ఇదంతా కూడా భగవంతుని ఇచ్ఛ యొక్క గొప్పతనము అని షమీక మహర్షి చెప్పి ఈ నాలుగు గుడ్లను కూడా ఆ వారి శిష్యుల వారిచే వాటిని తీసుకొని తమ ఆశ్రమానికి తీసుకెళ్తారు ఆశ్రమంలో వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటిని చూసుకుంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పక్షులకు ఎగరడానికి వస్తుంది అవి ఎగురుతూ ఎగురుతూ పైకి వెళ్తాయి ఈ షమీక మహర్షి యొక్క ఆశ్రమ గొప్పతనం వలన వాటికి పూర్వజాతి స్మరణ కలుగుతుంది ఆ పూర్వజాతి స్మరణ వలన అవి ఆ పూర్వజాతి ఏ పూర్వజన్మ స్మరణం కూడా కలుగుతుంది స్మరణ కలిగినప్పుడు ఈ ముని దగ్గర వచ్చి అవి మాట్లాడుతున్నాయి ఇన్ని రోజులు ఆ పక్షులు మాట్లాడలేదు కానీ ఇక మీద ఆ పక్షులు మాట్లాడుతున్నాయి మీరు హే ముని మీరు మాకు తండ్రి సమానులు ఎక్కడో యుద్ధభూమిలో పడి ఉన్నాము కానీ మాకు క్షేమం చేకూర్చాలి అనే ఒక సత్సంకల్పంతో మమ్మల్ని తీసుకొచ్చారు మాకు అన్నం పెట్టి ఆహారం ఇచ్చారు జీవ విధానము చేశారు అన్నదానము చేశారు కాబట్టి మీరు మాకు పితృతుల్యులు అందుకోసం మిమ్మల్ని మీకు నమస్కరించి మేము ఇక్కడ నుంచి వెళ్తాము అని అడిగినప్పుడు షమీక మహర్షి వాటిని ప్రశ్నిస్తున్నారు మీరు పక్షి జాతిలో పుట్టినవారు మీకు మాటలు రావడం అనేది అత్యాశ్చర్యము మీకు మాటలు రావడానికి ఆ మాటలు కూడా ఎలా ఉన్నాయంటే శాస్త్రబద్ధమైన మాటలు ఉన్నాయి ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీకు గొప్ప జ్ఞానం కలిగి ఉండాలి ఈ జ్ఞానానికి కలిగిన దానికి జ్ఞానం జ్ఞానమైతే ఉంది కానీ పక్షి జన్మలో ఉన్నారు దీనికేమైనా కారణం ఉన్నదా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆ ప్రశ్నకు సమాధానం ఏమనేది మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ మనం స్తోత్ర పారాయణలో భాగంగా మనం మహాభారతాంతర్గత సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకుందాం ఎందుకంటే ఇటువంటి సంక్లిష్టమైన కాలం ఈ కాలంలో అందరికి కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు ఇతర ఇబ్బందులు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సత్సంకల్పంతో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ భక్తి వాహిని మూలకంగా అందరికి కూడా అక్షయ పాత్ర స్తోత్ర పఠనాన్ని మీకు అందిస్తున్నారు అక్షయపాత్ర స్తోత్ర స్తోత్రం అంటే ధౌమ్యాచార్యుల వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ధర్మరాజుకు ఉపదేశించారు ధర్మరాజు దగ్గర అనేక వేల మంది ఉన్నారు అక్కడ వనవాసంలో కూడా అంతమందికి అన్నం పెట్టడం అంటే చాలా గొప్ప అందులోను వనం కానీ అక్కడ ధౌమ్యాచారి ఉపదేశం చేత యుధిష్ఠిరుడు సూర్యుని గురించి తపస్సు చేసి ఆ సూర్యునిచే అక్షయ పాత్రను పొంది అక్కడ వచ్చిన అందరికి కూడా మృష్టాన్న భోజనాన్ని పెట్టారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే సంకల్పంతో మనం కూడా ఈ అక్షయపాత్ర స్తోత్రం యొక్క ఎనిమిది శ్లోకాలని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ अथ अथ श्रीमन्न महाभारत अंतर्गत श्रीमन्न महाभारत अंतर्गत सूर्याष्टोत्तर सूर्याष्टोत्तर शतनाम धौम्यवाच धौम्यवाच सूर्योर्यमा सूर्योर्यमा भगस्वष्ट भगस्वष्टः पूषार्कः पूषार्कः सविता रवि सविता रवि गभस्तिमान गभस्तिमान अजह कालो अजह कालो मृत्युर्धाता मृत्युर्धाता प्रभाकरः प्रभाकरः पृथिव्यापश्च पृथिव्यापश्च तेजश्च तेजश्च हम वायुश्च हम वायुश्च सोमो बृहस्पतिः सोमो बृहस्पतिः शुक्रः शुक्रः बुधोऽङ्गारक एव च बुधोङ्गारक एव च इन्द्रो विवस्वान् इन्द्रो विवस्वा दीप्तांशुः दीप्तांशुः शुचिः शौरिः शुचिः शौरिः शनैश्चरः ब्रह्मा विष्णुश्च ब्रह्मा विष्णुश्च रुद्रश्च रुद्रश्च कन्दो वै

आलचक्रो विभावसु विभावसु पुरुषः पुरुषः शाश्वतो योगी शाश्वतो योगी व्यक्ता व्यक्तः व्यक्ता व्यक्तः सनातनः सनातनः कालाध्यक्षः कालाध्यक्षः प्रजा प्रजाध्यक्षः प्रजाध्यक्षः विश्वकर्मा विश्वकर्मा तमोनुदः तमोनुदः वरुणः

అలోభారీమభారణ్య పర్వ్యపర్వ సూర్యాష్టోత్తర నామ స్తోత్రేష్ సూర్యాష్టోత్తర నామ స్లోకా శ్లో క్షమా ప్రాార్థనాదులు పఠించి ఈ పుణ్యఫలాన్ని భగవంతుని పాదారవిందమును సమర్పణ చేద్దాం అథ క్షమా ప్రాార్థనా భ్రష్టం మాత్ర హీనం తమ్యత నారాయణ నమోస్ నిరామయా सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभा भवेत् अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कणनिवासाय श्रीनिवासाय मङ्गलम्